ఎర్రచందనం అక్రమ రవాణాకు గురి కాకుండా వేగవంతంగా చర్యలు తీసుకోవాలని సిద్ధవటం డీఎస్పీ వెంకట శివారెడ్డి సూచించారు. పాత నేరస్తులపై నిఘా పెట్టాలని, అలాగే క్రొత్త ప్రాంతం వారు ఎవరైనా కనబడితే విచారించాలని, వాహన తనిఖీలో భాగంగా ఇసుక రవాణా వాహనాలు తనిఖీ చేయాలని, ఇసుక క్వారీలో కూడా నిబంధనల ప్రకారం ఇసుక తరలిస్తున్నారా లేదా అనే దానిపై గట్టి నిఘా వేయాలని ఆయన సిబ్బందికి సూచించారు. పురోగతి లేకుండా అంతా కేసులు దర్యాప్తు దశలోనే ఉన్నటువంటి వాటిని సమీక్షించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలని మన సిఐ గారిని ఎస్ఐ గారిని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇంకా ఈ పాత ఎర్రచందనం కేసుల్లో గతంలో అరెస్ట్ అయి కోర్టుకు హాజరు కాకుండా ఉన్నటువంటి వాళ్ళపైన కోర్టులు నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. అందులో వారెంట్లను కూడా వీలైనంత త్వరలో అమలుపరిచి ఆ వారెంట్ ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని కూడా వీళ్ళకి. ఈ ఇతర రాష్ట్రాలలో తర్వాత మన స్టేట్లోని ఇతర జిల్లాలలో కూడా అరెస్ట్ కాకుండా తప్పించుకొని తిరుగుతున్న ఈ ఎర్రచందనం కేసుల్లోని ముద్దాయిలను వెంటనే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వాళ్ళను కూడా అరెస్ట్ చేసే దిశగా చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధించడానికి ప్రతి పోలీస్ స్టేషన్ సిబ్బంది కూడా ఆ ఎర్రచందనం వృక్షాలు కొట్టే ప్రాంతాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి వాటి నరికివేతను, అదేవిధంగా అక్రమ రవాణాను కూడా నిరోధించాలని, స్థానిక నేరస్తులను, అదేవిధంగా బయట ప్రాంతాల నుంచి వచ్చే నేరస్తులను కూడా నిరంతరం కట్టడి చేయాలని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా నిఘా ఉంచి